Hi Adit, waiting for your movie also, Dear Megha. Yeah, prepare your chair, kada? Cheppandi. Tables of 8 cheppi nan impress cheskondi. Paravaledu, naaku kuda teliyadu. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Utti couches matra unna tables em levakka. Manalage match lo weak anamata. Paravaledu, meer edi prepare ayyochara adi chesesandi. సో యాక్చువల్లీ నేను చాలాసేపటి నుంచి ఆలోచించి వచ్చాను, గూగుల్ కూడా చేసి వచ్చాను. గూగుల్ సాంగ్ వేస్తుంటే గూగుల్ ట్రాన్స్లేట్లో సుమ చేచి న్యా నింగ్ల స్నేహిక్కడ మలయాళం అని ఇది ఎవరు చెప్పారు మీకు? పర్వాలేదు, నేను పెద్ద నేను పెద్ద మనసుతో అర్థం చేసుకుంటున్నాను ఇది మలయాళం అని. థ్యాంక్ యూ ఆదిత్, ఐ ఇంప్రెస్. కమ్ ఆన్ అభినవ్, తమిళ్లో చెప్తారా? తమిళ్లో చెప్పాలా? అంతేనా విశ్వక్ సార్? నాకు లాస్ట్ లాక్డౌన్లో బాగా క్లోజ్ ఫ్రెండ్ అయిన విశ్వక్, హీస్ లైక్ ఫ్యామిలీ. వాళ్ళ మదర్ ఉన్నారు, ఆంటీ నన్ను చాలా బాగా చూసుకున్నారు. ఒక్కడనే ఉన్నప్పుడు క్వారంటైన్లో నాకు ఫుడ్ పెట్టి, యూనో, హీ హ్యాస్ అ గ్రేట్ ఫ్యామిలీ, హీ హ్యాస్ గ్రేట్ ఫ్యాన్స్, హీ హ్యాస్ అ గ్రేట్ ఫిల్మ్. విశ్వక్ ఎనర్జీ సార్ చెప్పారు అదో చాలా పెద్ద సినిమా అని, దానికన్నా వేరే లెవెల్ మాస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను, దేవుని ప్రార్థిస్తున్నాను. నన్ను నేను ఫస్ట్ సెట్లో ఫస్ట్ కలిసిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ దిల్రాజ్ గారు, ఐ థింక్ ఒక 17 ఏళ్ళు ఉంటుంది అనుకుంటాను. ఫస్ట్ చూసి ఇప్పుడు పనికి వస్తాడా పనికి రాడా నన్ను చూసింది సారే. ఐఎమ్ ప్రౌడ్ టు బి స్టాండింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ సార్. సార్ త్వరలో అది కూడా ఒకటి చేస్తే అయిపోతుంది. ఇట్స్ అ గుడ్ మంత్, ఆగస్ట్ ఇండిపెండెన్స్ మంత్. ఫస్ట్ సత్యదేవ్ సినిమా వచ్చింది, తర్వాత కిరణ్ అబ్బరం, అండ్ దెన్ వీ హ్యావ్ విశ్వక్, అండ్ దెన్ నెక్స్ట్ వీక్ వీ హ్యావ్ విష్ణు, శ్రీ విష్ణు సినిమా ఒకటి వస్తుంది. దాని తర్వాత వారం నాది కూడా ఒక సినిమా ప్రాబ్లీ రాబోతుంది, డియర్ మేఘా. చాలా బాగుంది, దేర్స్ ఎ న్యూ యంగ్ క్రాప్ ఆఫ్ తెలుగు సినిమా, చాలా గర్వంగా ఉంది. తప్పకుండా పాగలు చూడండి థియేటర్స్లో. ఓటీటీ ఓకే, ఇందాక ప్రసన్న గారు చెప్పినట్టు అమ్మని వీడియో కాల్లో చూడడానికి థియేటర్లో చూడడానికి చాలా తేడా ఉంటుంది. ఈ ఓటీటీలో చూసేదంతా ఎలా? ఐ థింక్ మోడ్ ఆల్రెడీ చెప్పాడు. సాటర్డే సండే పార్టీ ఎక్కడ? ఏంటి విశ్వక్, సో ఆగస్ట్ 14th, ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ సో మచ్. లాక్డౌన్లో ఇద్దరు ఫ్రెండ్స్ అయ్యారన్నారు, ఏం చేశారు ఏంటి? ఆ తర్వాత అభినవ్, దిస్ ఇస్ దట్ అభినవ్. ఉండిపోరాదే.